రాష్ట్రంలో ఓటుకి నోటు కార్యక్రమం మీద కేసులో మరి అడ్డంగా దొరికిపోయినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం మరి నీళ్లు చల్లిందనేటటువంటి అభిప్రాయం ఇవాళ ప్రజల్లో నెలకొని ఉంది. మరి ఇంత ఈ కేసు జరిగి దాదాపు ఇన్ని రోజులు కావస్తున్నా కూడా మరి ఆలస్యం చేస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్నేమో ఈ రాష్ట్ర గవర్నర్ మీద ఈ టీడీపీ నాయకులు కానీ మంత్రులు కానీ మరి నోటికి వచ్చినటువంటి మాట్లాడి ఆయన ఒక గవర్నర్ వ్యవస్థకి మరి మనం న్యాయం చేయాలి లేకుండా అనేటువంటి విషయం కాకుండా గవర్నర్ వ్యవస్థని కించిపరుస్తూ మంత్రులు మాట్లాడినటువంటి తీరు చూస్తూ ఉంటుంటే మరి ప్రజలందరూ కూడా మరి వారి మీద నమ్మకం కోల్పోయారు. మరి వాళ్ళు మళ్ళీ అదే తీరు అదే టీడీపీ నాయకులు గవర్నర్ని పొల్లెత్తి మాట అనట్లేదు, మాకు సందేహాలు కలుగుతూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కానీ లేకుంటే ప్రజానేకానికి కానీ కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తి వహించి ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులతోటి లాలూజీ పడిందా లేకుంటే కేసీఆర్ లాలూజీ పడి బీజేపీ ప్రభుత్వం లాలూజీ పడి మరి వేళవని ఆలస్యం చేస్తుందనేటటువంటి విషయం అర్థమవుతుంది. మేము ఒకటే మనం చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ లేకుంటే మరి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చట్టాన్ని మాత్రం మరి చట్టాన్ని చులకన చేసి ప్రజల్లో లోకపోవద్దు, చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పి సమాజాలు మాట్లాడుతూ ఉన్నారు. మరి వాళ్ళ ఏం జరుగుతుందో మనం అందరం చూస్తూ ఉన్నాం. మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు అడ్డంగా దొరికి మరి దొరికినప్పటికీ కూడా తప్పు నాది కాదు అనేటటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దాన్ని వైఎస్ఆర్ పార్టీ ఖండిస్తూ ఉంది. మరి తప్పు చేసి నేను ఇవాళ తప్పు చేయలేదనేటువంటి వ్యవహారం ఏదైతే ఉందో భారత ప్రజాస్వామ్యంలో మరి వాళ్ళ అటువంటి వ్యవస్థను ఖండిస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా మరి అవినీతిని ప్రోత్సహించలేదు, అవినీతి కేసుల్లో ఈ విధంగా దొరకలేదు. అటువంటి అవినీతికి పాల్పడి మరి వీడియో టేపుల్లో కూడా దొరికినప్పటికీ కూడా ఈ వాటి వరకు కూడా కేసీఆర్ ప్రభుత్వం మరి అరెస్ట్ చేయకపోవటం మేము ఖండిస్తూ ఉన్నాం. కేసీఆర్ ప్రభుత్వం మీద కూడా ప్రజల్లో మరి విశ్వాసం సన్నగిలుతూ ఉంది. కాబట్టి మరి అర్థం ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఇవాళ మరి ఏసీబీ వాళ్ళు వెంటనే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయాలా, అరెస్ట్ చేయకపోతే మరి ప్రజల్లో చట్టాల పట్ల సులకన భావం ఏర్పడుతుంది. చట్టం అంటే సామాన్యుడి కాడి నుంచి రాష్ట్రపతి వరకు ఒకటే లెవెల్లో ఉండాలి, కానీ ముఖ్యమంత్రికి ఒక న్యాయం, సామాన్యుడికి ఒక న్యాయం, ఎంపీకి ఒక న్యాయం అయితే ఈ చట్టాల పట్ల ప్రజల్లో మరి అవగాహన మరి తప్పుతుంది. దాన్ని గుర్తించి వెంటనే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయకపోతే 10 రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఆందోళన చేస్తాం, ప్రజల్ని మరి చైతన్యం చేస్తాం. భారతదేశంలోనే ఒక అవినీతి ముఖ్యమంత్రిగా పేరడ్డటువంటి చంద్రబాబు నాయుడు ఇక నుంచైనా మరి ఆ చట్టాన్ని గౌరవించాలి. చట్టాన్ని గౌరవించి ఇన్ని అపోహలు వచ్చినాయి, ఇంత అవినీతి జరిగింది, అవినీతి మీద మచ్చ వచ్చింది, ఇవాళ భారతదేశం లెవెల్లోనే ఆంధ్రప్రదేశ్ యొక్క పరువు పోయే పరిస్థితి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. అయినా కూడా అధికారం నడబెట్టుకోవటం ఏమాత్రం కూడా మంచిది కాదు. తన మీద వచ్చినటువంటి ఆరోపణలు నిగ్గు తేలాలంటే అతను పదవిని తప్పుకోవాలి. పదవిని తప్పుకుని తన మీద తనే దర్యాప్తు జరిపించుకొని ఒకవేళ అందులో మరి నీతి మంత్రిగా తేలితే లేకుంటే వాళ్ళు ఆ చంద్రబాబు నాయుడికి క్లీన్ చిట్ ఇస్తే మళ్ళీ ముఖ్యమంత్రిని చేపడితే మాకు ఏం అభ్యంతరం లేదు. కానీ ప్రతిపక్షంగా కేవలం తన తప్పు చేసి ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తప్పు మోపుతూ ఉన్నాడు, లేకుంటే కేసీఆర్ మీద తప్పు మోపుతూ ఉన్నాడు, లేకుంటే గవర్నర్ గారు తనకి అనుకూలంగా లేకపోతే ఆఖరికి గవర్నర్ గారిని కూడా తప్పు పడుతూ ఉన్నారు. కేవలం తప్పు చేసిన చంద్రబాబు నాయుడు అయితే తప్పులు మోపేది ప్రతిపక్షం మీద, అది మేము ఖండిస్తూ ఉన్నాం. మనకి భారతదేశంలో అనేక ఉదాహరణలు జరిగినాయి. ఉదాహరణకి జైన్ డైరీలో అల్కే అద్వానీ పేరు ఉందనేటటువంటి దాని మీద తను ఆ లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళీ తను ఎన్నికలకు వెళ్ళి ప్రజల ద్వారా ఎన్నికయ్యి లోక్సభలో అడుగుపెట్టారు. మరి ఇంకా ముందుకెళ్తే లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడో ఏదో ట్రైన్ ఇబ్బంది పడితే తన పదవికి రాజీనామా చేశారు. ఇలాగా భారతదేశ చరిత్రలో ప్రజాస్వామ్య చరిత్రలో అనేకమైన సంఘటనలు జరిగితే ఈవేళ ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి మరి ప్రజల ద్వారా ఎన్నిక కాబడినటువంటి ముఖ్యమంత్రి మీద అనేక ఆరోపణలు వస్తే ఆ ఆరోపణలు నిరూపించుకోవడం మానేసి ఈ తప్పుల్ని మరి ప్రతిపక్షాల మీద గెంటడం అదేవిధంగా మరొకళ్ళ మీద గెంటడం చూస్తూ ఉంటుంటే ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకి చాలా సులక్కన భావం ఏర్పడుతూ ఉంది. చంద్రబాబు నాయుడు చూస్తూ ఉంటుంటే మేము ఒకటే మనం చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడిని వేళ నీకు ఏమాత్రమైన సరే నైతిక విలువలు ఉంటే, నీకు ప్రజాస్వామ్యం పట్ల ఏమాత్రమైన గౌరవం ఉంటే, లేకుంటే ఆ చట్టాల పట్ల నీకు గౌరవం ఉంటే ఒక చట్టాన్ని పరిరక్షించవలసిన ముఖ్యమంత్రివి ఈవేళ రాష్ట్రంలో, మరి చట్టాలనే నువ్వు ధిక్కరిస్తూ ఉన్నావంటే ఇవాళ ప్రజలు నిన్ను అసహించుకుంటున్నారని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాం మేము. వెంటనే నీకు ప్రజాస్వామ్య పట్ల కానీ నైతిక విలువల పట్ల కానీ లేకుంటే మరి ప్రజల పట్ల కానీ నీకు ఏమాత్రం మరి శ్రద్ధ ఉన్నా
లేకపోతే గౌరవన్న నీ పదవికి రాజీనామా చేయాలని మరొకసారి మనవి చేస్తా ఉన్నాం. అలా కాకుండా కేవలం మరి మేము ఏదాలు కూడా నేను పక్కన పట్టిస్తాను, లేకుంటే అధికారం ఉంది కాబట్టి ఏ ప్రభుత్వాన్ని సరైన హెచ్చరిస్తాను, అధికారం ఉంది కాబట్టి నేను ఈ యొక్క యంత్రాంగాన్ని అంతా కూడా నా గుప్పుట్లో పెట్టుకుంటానంటే మాత్రం కుదరదు. నువ్వేమీ పరీక్ష రాసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేదు, ప్రజలు ఎందుకుంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యో. ప్రజాస్వామ్యంలో మరి విలువల పట్ల నీకు ఏ శ్రద్ధ ఉండాలి, లేకుంటే నైతిక విలువలు ఉండాలి. అవి ఏమీ లేకుండా వాళ్ళ పరిపాలనే వాళ్ళ అధికారమే నీ ధ్యేయంగా పనిచేస్తున్నావు, దాన్ని మేము ఖండిస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫుని. అదేవిధంగా మేము మళ్ళీ డిమాండ్ చేస్తాం కేంద్ర ప్రభుత్వాన్ని, మీకు చట్టాల పట్ల కానీ లేకుంటే మరొక దాని మీద కానీ మీకు ఏమైనా ఏమాత్రం శ్రద్ధ ఉన్నా వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని మీ రాజ్యాంగ వ్యవస్థ ఉన్నటువంటి గవర్నర్ ద్వారా రీకాల్ చేయాలి. రీకాల్ చేసి వెంటనే తక్షణమే బర్తరఫ్ చేయాలి ముఖ్యమంత్రిని. ఎలాగూ తను రాజీనామా చేయట్లేదు, రాజీనామా చేయనటువంటి ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేసి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా, ప్రజాస్వామ్యం పట్ల ప్రజల్లో విశ్వాసం కలిగించాలా, లేకుంటే చట్టాల పట్ల కూడా ప్రజల విశ్వాసం కలిగించకపోతే రాబోయే రోజుల్లో ప్రజలే తిరుగుబాటు చేస్తారు. ప్రజలు మరి చట్టాలను తన చేతిలో తీసుకోకుండా మరి కేవలం రాజ్యాంగ వ్యవస్థ మరి ఇతర మీద చర్యలు తీసుకోవాలి. అలా తీసుకోకుండా అలా వదిలేస్తూ ఉండంటే ఇది రోజు రోజుకి మరి నీరు గారిపోతున్నది అనేటువంటి అపోహ ప్రజల్లోకి ఏర్పడుతుంది. కాబట్టి మేము ప్రధాన ప్రతిపక్షంగా మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో ఇవాళ ఆందోళన చేస్తూ ఉన్నాం, చంద్రబాబుని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇలా నీతికి నియమాలకి నేను పెద్ద దిక్చూసిని, లేకుంటే నేను అంబాసిడర్ని చెప్పుకుని తిరుగుతున్నటువంటి నువ్వు ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ పట్ల చూసి సిగ్గుపడతా ఉన్నాయి, నీ యొక్క అధికార దాహాన్ని చూసి సిగ్గుపడతానని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాం. త్వరలోనే ఈ జిల్లాలో అనేక పోరాటాలు చేస్తాం, త్వరలోనే ఈ జిల్లాలో ప్రజల్ని చైతన్యపరుస్తాం. చంద్రబాబు నాయుడు చేసినటువంటి పనులు కానీ లేకుంటే తనకున్నటువంటి మంత్రివర్గం ఏదైతే ఉందో ఇవాళ మంత్రులు కూడా అవినీతిలో కూరుకుపోతూ ఉన్నారు. మొన్ననే మనం చూస్తాం ప్రజాస్వామ్యంలో ఎన్నికలు, ఎమ్మెల్సీ సంబంధించి అందులో కూడా మరి అవినీతికి పెద్ద పీట వేసి నీకు మెజారిటీ లేకపోయినా సరే నీకు అక్కడ నెగ్గమనేటటువంటి అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా ఏదో విధంగా మాకు నెగ్గాలనేటువంటి తాపత్రయంతో ఇవాళ నువ్వు పనిచేస్తూ ఉన్నావు. ప్రజలందరూ గమనిస్తున్నారు, ప్రజలందరూ కూడా తెంగరోళ్ళు కాదు, లేకపోతే ప్రజలేమో అమాయకులు కాదు. నువ్వు అమాయకులు చేయాలని అమాయకులు చేసి ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తూ ఉన్నాం, అది మేము తప్పు పడతా ఉన్నాం. ఇవాళ ఈ జిల్లాకి మన ముఖ్యమంత్రి గారు 6 సార్లు వచ్చారు. ఈ 6 సార్లు కూడా 10 సార్లు కూడా ఈ జిల్లాకి కనీసం 1 కోటి రూపాయలు కూడా ఆ గ్రాంట్ ఇవ్వలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి ఈ జిల్లాకు వచ్చి ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొని వెళ్తూ ఉన్నారు, ప్రజాదరణ దుర్వినియోగం చేస్తున్నారు. అదేవిధంగా నిన్నగాక మొన్న పట్టిసీమ కార్యక్రమం చూడటానికి వచ్చాడు. పక్కనటువంటి పోలవరం వెళ్ళాలా అంటే పోలవరం ఏమో 4 ఏళ్ళలో పూర్తి చేస్తామని చెప్తా ఉన్నాడు. పట్టిసీమ ఎందుకు రావాలి? పట్టిసీమలో తను తీసుకున్న ముడుపులు తనకు దక్కవేమో, ఈ పనులు అవ్వవేమో, ఒకవేళ కోర్టులు ఆపేస్తాయేమో అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ పట్టిసీమ వచ్చి తన స్వయంగా కూర్చుని పట్టిసీమ పనులు చేయడానికి తన మరి ముందున్నాడు. తప్ప పోలవరాన్ని సాధిస్తే అది బహుళార్థక సాధక ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు ద్వారా కేవలం ఆంధ్రప్రదేశే కాదు అనేక రాష్ట్రాల్లో వేళ దాని యొక్క ఉపయోగాలు ఉన్నాయి. దాన్ని ఏమైనా సరే కూర్చున్నటువంటి ఆలోచన లేకోకుండా కేవలం పట్టిసీమలో ముడుపులు అందుకున్నటువంటి వ్యక్తిగా ఇవాళ మళ్ళీ పట్టిసీమ వచ్చి కార్యక్రమం చేస్తున్నాడు. ఈ ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలు, అదేవిధంగా ఈ జిల్లా ప్రజలు కూడా గమనించాలా, గమనించి చంద్రబాబు చేసినటువంటి మోసాలనే గుర్తెరగాలి. ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకం ఆయనకి 15కి 15 సీట్లు కట్టబెట్టారు, కానీ ఇవాళ జరుగుతున్నది ఏంటి? ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఈ రాష్ట్ర ఈ మన జిల్లాలో ఒక్క కనీసం ఒక్క పైసా కూడా ఉపయోగం లేకుండా ఈనాటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ తిరుగుతూ ఉన్నారు. దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఆనాడు మహానుభావుడు మరి రాజశేఖర రెడ్డి గారి టైంలో ఈ జిల్లాలో అనేక కోట్లాది రూపాయలు తీసుకొచ్చి ఈ జిల్లాని ఆంధ్రప్రదేశ్లోనే ఒక అగ్రగామి జిల్లాగా తీసిదిన ఘనత ఆనాడు రాజశేఖర రెడ్డి గారు దక్కింది. మళ్ళీ ఆనాడు కమిటీలు వేసాం, ఇవాళ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చూస్తూ ఉన్నాం. ఆ కమిటీల్లో ఏది కూడా సక్రమంగా జరగట్లేదు. మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారి టైంలో కమిటీలు ఇస్తే కేవలం అధికారుల ద్వారానే పెన్షన్ రాకపోతే పెన్షన్ ఇచ్చాం, రేషన్ కార్డు రాకపోతే రేషన్ కార్డు ఇచ్చాం. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారి టైంలో అమలు జరిగినాయి. దాన్ని కేవలం అధికారులనే బాధ్యులు చేసి మరి ఇవాళ ఇస్తే ఇవాళ ఏం జరుగుతుంది? కమిటీలు వేసి కమిటీల్లో కేవలం తెలుగుదేశం కార్యకర్త అయితేనే ఆ యొక్క ఆ సంబంధిత వ్యక్తికి మరి పెన్షన్ ఇస్తున్నారు. మేము అనేకసార్లు అధికారులు తీసుకెళ్ళాం. ఇవాళ అధికారులు కూడా సోద్యం చూస్తూ ఉన్నారు. అధికారులు కూడా మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ జిల్లాలో ప్రజల మద్దతుతో ఈ పరిపాలన స్తంభింపు చేస్తాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గద్దె దిగేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ SC Cell విభాగం తరఫుని మేము హెచ్చరిస్తూ ఈ కార్యక్రమం